నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నేను మీ రాజేష్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొదటి దఫా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో ఫలితం విశేషంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండటంతో కూడా రెండో దఫా ఎప్పుడుంటుంది అనే చర్చ కూడా నడుస్తున్నటువంటి తరుణంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో యాత్ర 2.0 మొదలు కాబోతుందని కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. భారత్ జోడో యాత్ర నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ హెడ్గా దిగ్విజయ్ సింగ్ అలాగే ఆ విషయాలు కూడా కొంత మీడియాతో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. యాత్ర 2.0 కోసం యాక్షన్ ప్లాన్ కూడా దిగ్విజయ్ సింగ్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చర్చల ప్రాథమిక దశలోనే ఉన్నాయని కూడా కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. యాత్ర 2 ప్రారంభం తేదీ, రూట్ మ్యాప్ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని కూడా ఏఐసిసి నేత కూడా ఒకరు చెప్తూ వస్తున్నారు. సో ఈ అంశాలపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్ అని కూడా అంటున్నారు. గాంధీ పుట్టిన గడ్డ నుంచే భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022 కన్యాకుమారి అదే తమిళనాడు నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర జనవరి 30, 2023 శ్రీనగర్లో ముగిసింది. సో యాత్ర ప్రారంభించడానికి ముందే అహ్మదాబాద్లోని మహాత్మా గాంధీ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులర్పించారు కూడా. సో దీంతో గాంధీ జన్మస్థలమైనటువంటి పోర్బందర్ నుంచి రెండో విడత యాత్ర కూడా మొదలు పెట్టాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా పోర్బందర్ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తల యాత్ర ముగిసేలా కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని కూడా కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అది త్రిపురా కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక భారత్ జోడో యాత్రలా కాకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి కూడా సాగింది. సో ఇప్పుడు రెండో దఫా యాత్ర కూడా పశ్చిమం నుంచి తూర్పు వైపుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎంత లేదన్న యాత్రకు 6 నెలలు పట్టే సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఒక సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా పెద్దగా సమయం ఉండదు, సమయం తక్కువగా ఉండటంతో యాత్రని మొదటి యాత్రలా పూర్తి మార్గం గుండా కాకుండా ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లోనే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేసే ఎట్లా ఉంటుందనే చర్చలు తర్జన భర్జనలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద భారత్ జోడో యాత్ర ఒక పెద్ద ఎత్తున సెన్సేషనల్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఇమేజ్ అమాంతం భారత్ జోడో యాత్ర ద్వారా పెరిగింది. మరోవైపు శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నిండింది. సో ఇవాళ భారత్ జోడో యాత్ర తర్వాతనే రాహుల్ గాంధీ మీద ఇమేజ్ పెరగడానికి గ్రహించినటువంటి బీజేపీ కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఆయన మీద కేసును కొంత యాక్టివేట్ చేసింది. మరోవైపు ఎంపీ పదవి నుంచి ఆయన్ని డిస్క్వాలిఫై చేసింది. మరోవైపు క్వార్టర్స్ని ఖాళీ చేయించింది. ఎందుకంటే దేశంలో ఇవాళ మోడీ తర్వాత నెక్స్ట్ ఐకానిక్ ఫిగర్ అలాగే ప్రధాన రేసులో ఉన్నారు అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా కూటమితో కొంత యాక్టివ్గా రాహుల్ గాంధీ కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నాడు. మరోవైపు దేశంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిలాగా మారినటువంటి నేపథ్యంలో ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారు. ఖచ్చితంగా మోడీకి ఆల్టర్నేటివ్ ప్రధాని రేసులో ఎవరైనా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక యాత్ర 2.0కి ఇప్పటికే రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నాడు. అయితే గతంలోనే యాత్ర ముగిసిన సందర్భంలోనే యాత్ర 2.0 తొందరలోనే స్టార్ట్ అవుతుంది అని గతంలో ఊహాగానాలు వార్తలు వచ్చినప్పుడు కూడా కొంత బ్రేక్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే వ్యూహాత్మకంగా బైక్ మెకానిక్తో వెళ్ళటం, మరోవైపు కొంత పొలంలోకి వెళ్ళి నాట్లు వేయటం, ఇలా అనేక వర్గాల ప్రజలతోటి మమేకమయ్యే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక యాత్ర 2.0 కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చాలా వైబ్రెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం కూడా ఉంటుందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన మీద ఉన్నటువంటి పప్పు అనే ఇమేజ్ను కూడా పూర్తి స్థాయిలో తొలగించినటువంటి నేపథ్యం, ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి ఫాలోయింగ్ పెరగటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ చరిష్మా పూర్వస్థాయిలో పూర్వవైభవం తీసుకొచ్చేలాగా రాహుల్ గాంధీ అడుగులైతే పడుతున్నాయని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ 2.0 యాత్ర ఎట్లా ఉంటుంది అనే ఆసక్తికరమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో సో ఎప్పుడు యాత్ర స్టార్ట్ అవుతుంది అనేది, మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో యాత్ర డిజైన్ ఏ విధంగా ఉంటుంది, సో 2.0 సేమ్ మొదటి యాత్రలాగానే పాదయాత్రగా చేస్తారా లేకుంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏ ఏ సెగ్మెంట్లు కవర్ చేస్తారు, ఏ ఏ రాష్ట్రాల్లో భారత్ జోడో 2.0 ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి యాత్రతో ప్రజల వద్దకు రాహుల్ గాంధీ వెళ్తారనేది పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.